Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Chandrababu Vennipotu Javitalo Amaravati. 40 years industry Chandrababu Naidu Chivaraku Amaravati Udyamanni Kuda Vennipotu Podichinatle Unnaru. Amaravati Udyamanni Rashtramlo Apesi Dilliki Teesukellindi JAC. 17, 18, 19 తేదీల్లో అమరావతి డిమాండ్కు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేసేందుకు బెజవాడ నుండి 1500 మంది ఢిల్లీకి బయలుదేరారు. వీళ్లు బయలుదేరిన రైలుకు విజయవాడలో కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు జెండా ఊపితే వామపక్షాల నేతలు హడావిడి చేశారు. అయితే మొదటి నుండి ఆందోళనను స్పాన్సర్ చేస్తున్న చంద్రబాబు నాయుడు కానీ లేదా తమ్ముళ్ళు కానీ ఎక్కడా కనబడలేదు. ప్రచారంలో ఎక్కడా జరగని విధంగా అమరావతి ఉద్యమం జరుగుతోందని, ఇంతకాలం ఒకటే ఊదరగొట్టిన చంద్రబాబు అండ్ కో ప్రత్యేక రైలు బయలుదేరే కార్యక్రమానికి ఎందుకో హాజరు కాలేదో అర్థం కావటం లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, తనకు ఉపయోగపడుతుందని అనుకుంటే చంద్రబాబు ఏ విషయాన్నైనా టేకప్ చేస్తారు. అవసరం తీరిపోయిందని అనుకున్నా, భవిష్యత్తులో ఉపయోగపడదని అనుకున్నా వెంటనే పక్కకు తోసేయడం చంద్రబాబు నైజం. చంద్రబాబు దృష్టిలో ఇష్యూ అయినా ఒకటే, నేతలైనా ఒకటే. అమరావతిని మాత్రమే పట్టుకుని ఊగుతుంటే మిగిలిన ప్రాంతాల్లో సమస్యలు ఎదురైనట్లున్నాయని చంద్రబాబుకు అర్థమైంది. అందుకని చాలా కాలంగా అమరావతి అంశంతో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు. పాదయాత్ర అనుమతి విషయంలో కోర్టు ఆంక్షలను విధించిన జేఏసీ నేతలు గట్టి హెచ్చరికలు పంపినా చంద్రబాబు నోరిప్పకుండా మౌనంగా ఉన్నది అందుకనే. అంటే ఒక రకంగా అప్పట్లోనే అమరావతిని పక్కన పెట్టేసినట్లే అనే ప్రచారం జరిగింది. తాజాగా బెజవాడ ఢిల్లీ రైలు ప్రయాణం విషయంలో ఈ విషయమే స్పష్టంగా బయటపడింది. మామూలుగా అయితే చంద్రబాబు లేదా తమ్ముళ్ళు వేసే పులివేషాలు ఒక రేంజ్లో ఉంటాయి. అలాంటిది ఇప్పుడు అమరావతికి చంద్రబాబు అండ్ కో దూరంగా ఉంటున్నారంటే 3 రాజధానుల ఏర్పాటు తప్పదని లేదా అడ్డుకునే అవకాశం లేదని వీళ్ళకి అర్థమైపోయి ఉండాలి. అందుకనే అమరావతి అంశంతో అసలు తమకు సంబంధమే లేనట్లుగా మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదు. చంద్రబాబును నమ్ముకుంటే ఏ విషయమైనా ఇలాగే ఉంటుందని మరోసారి నిరూపణ అయ్యింది.